ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bengaru Palim Palmani Rugan Gavaram Pedda Apanjani by Raid Deepali Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in biology. In this video, we are discussing the part, next part of the video of 9th class biology. So, this video, my previous video already endoplasmic reticulum which we discussed just now. So, now we are continuing the topic of endoplasmic reticulum with the diagrammatic. So, endoplasmic reticulum with the diagram. So, next, then you can function state in my video, discuss just now. So, this is the animal cell. So, you can have a conditional diagram, ADL, animal cell is a diagram. So, this is for animal cell. So, animal cell is a diagram on a clear observed chest. So, you can have a different day, there are different parts can be given here. So, you can have a different parts clear the conditional. So, you can have a first of all, you can have a part in my name is the Golgi operators. That is what? Golgi operators. Golgi sankistam on a system. So, ఈ చూడడానికి ఎలా అనిపిస్తుందంటే ఇలా ఉంటుంది ఒక బోన్ లాగా కనిపిస్తుంది బోన్ లైక్ స్ట్రక్చర్ బోన్ లాగా కనిపించేటువంటి ఈ స్ట్రక్చర్ ని ఏమనిపిస్తామంటే గాల్జీ కాంప్లెక్స్ దట్ ఈస్ కాల్డ్ గాల్జీ కాంప్లెక్స్ లైక్ దిస్ ఇలా ఉన్నటువంటి దీని ఏమనిపిస్తామంటే గాల్జీ కాంప్లెక్స్ అన్నాం నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎండోప్లాస్మిక్ రెటికులం దీని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇలా వై షేప్ లో కనిపిస్తుంది వై షేప్ లో కనిపిస్తుంది అది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సో దాన్ని ఏమనిపిస్తామంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నౌ ద న్యూక్లియర్ ఎన్వలప్ సో ఇప్పుడు న్యూక్లియర్ ఎన్వలప్ మనం క్లియర్ గా చూస్తే న్యూక్లియర్ ఎన్వలప్ సో ఏదైతే న్యూక్లియస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందో న్యూక్లియస్ ని దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఎన్వలప్ సో దీన్ని న్యూక్లియర్ ఎన్వలప్ అంటాం సో విచ్ ఇస్ ద సెంటర్ పార్ట్ సో ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ మనం ఏమనిపిస్తామంటే న్యూక్లియస్ సో న్యూక్లియస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి లేయర్ ని న్యూక్లియర్ ఎన్వలప్ అంటాము సో సెంట్రల్ పార్ట్ లో ఉన్నటువంటి దాన్ని ఏమనిపిస్తామంటే న్యూక్లియస్ అంటాం దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్ నెక్స్ట్ సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ లిక్విడ్ లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది చూసారా ఈ లిక్విడ్ మొత్తాన్ని ఏమనిపిస్తామంటే సైటోప్లాజం దాన్ని ఏమనిపిస్తాం సైటోప్లాజం దట్ ఈస్ కాల్డ్ జీవ ద్రవ్యం దాన్ని ఏమనిపిస్తామంటే జీవ ద్రవ్యం అంటాం సో జీవ ద్రవ్యం లేకపోతే దీంతో కణద్రవ్యం కణంలో కణంలోపం ఉంటుంది కాబట్టి కణద్రవ్యం కూడా కావచ్చు సైటోప్లాజం సో దీన్ని ఏమనిపిస్తామంటే సైటోప్లాజం ఇక్కడ సో ఈ రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం మీన్స్ విచ్ ఇస్ లైక్ దిస్ సో వీటిని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం ఇలా ఉంటాయి సో వీటిపైన ఇలా మనకి ఏమంటాయంటే ప్రోటీన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి లేదా రైబోజోమ్స్ అంటాం వాటిని రైబోజోమ్స్ ఇలా ఉంటాయి వాటిని ఏమంటామంటే రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం నెక్స్ట్ మైటోకాండ్రియా సో దిస్ ఈస్ కాల్డ్ మైటోకాండ్రియా వీటిని ఏమనిపిస్తామంటే మైటోకాండ్రియా అంటాం సో నెక్స్ట్ వన్ ఈస్ రైబోజోమ్స్ సో ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా సో వీటిని రైబోజోమ్స్ అంటాం సో ఇలాంటి స్ట్రక్చర్ ఏమనిపిస్తాము రైబోజోమ్స్ నెక్స్ట్ విచ్ ఈస్ లైక్ దిస్ సో వీటిని ఏమనిపిస్తామంటే లైసోజోమ్స్ అంటాం వీటిని ఏమనిపిస్తామంటే లైసోజోమ్స్ నెక్స్ట్ సెంట్రియోల్ సో సెంట్రియోల్ వచ్చేసరికి విచ్ ఈస్ లైక్ దిస్ సో దీన్ని ఏమనిపిస్తామంటే సెంట్రియోల్స్ అంటాం సో దీస్ ఆర్ ద పార్ట్స్ నెక్స్ట్ అండ్ ఫైనల్ వన్ విచ్ ఈస్ ద కవరింగ్ ఆఫ్ సైటోప్లాజం లిక్విడ్ సైటోప్లాజం లిక్విడ్ చుట్టూ ఉన్నటువంటి మెంబ్రేన్ దట్ ఈస్ కాల్డ్ ప్లాస్మా మెంబ్రేన్ సో దాన్ని ఏమనిపిస్తాము ప్లాస్మా మెంబ్రేన్ అంటాం సో దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ అనిమల్ సెల్ సో అనిమల్ సెల్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఓకేనా సో ఇవి అనిమల్స్ లో ఉన్న మనకి క్లియర్ గా కనిపించేటటువంటి పార్ట్స్ అనిమల్ సెల్ పార్ట్స్ నెక్స్ట్ దీస్ వన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం టు సర్వ్ యాజ్ ఛానల్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఎస్పెషలీ ప్రోటీన్స్ బిట్వీన్ వేరియస్ రీజియన్ టు ఆఫ్ ద సైటోప్లాజం ఆర్ బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ ద న్యూక్లియస్ సో జనరల్ గా ఏంటంటే ఈ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ లో సైటోప్లాజం లో ఏంటంటే ద ప్రోటీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రోటీన్లను రవాణా చేయడానికి ఏవి ఉపయోగపడతాయి అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం సో దీస్ ఎండోప్లాస్మిక్ రెటికులం రీచ్ ఇస్ ద ఈఆర్ సో ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం రీచ్ వాట్ ఆర్ ఇట్ మే బి ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇట్ మే బి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటీన్స్ సో ద ఇన్సైడ్ ఆర్ బిట్వీన్ న్యూక్లియస్ టు సైటోప్లాజం లిక్విడ్ ఈ రెండింటికి మధ్యలో ఏంటంటే ప్రోటీన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది సో వాటికి ఏమి యూజ్ అవుతాయి అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం
chains are the transport of proteins, nucleus to liquid of cytoplasm. రెండింటికి మధ్య ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఏవి అంటే ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో దట్ ఈస్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో బిట్వీన్ వేరియస్ రీజన్స్ అంటే వేరు వేరు అవయవాలు, ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి మధ్య ప్రోటీన్స్ అవసరమైనప్పుడు వాటిని రవాణా చేయడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఎండోప్లాజమిక్ రెటికులం. దెన్ దే నీడెడ్ టు ప్రోటీన్స్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ దే కెన్ ట్రాన్స్ఫర్ బై యూటిలైజింగ్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ట్రాన్స్ఫర్ ద ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎస్పెషల్లీ జస్ట్ ఓన్లీ ద ప్రోటీన్స్. సో ఎస్పెషల్లీ వేటిని ట్రాన్స్ఫర్ చేస్తారంటే ప్రోటీన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు బిట్వీన్ వేరియస్ రీజన్ ఆఫ్ ద సైటోప్లాజం. సైటోప్లాజం లోనే ఉన్నటువంటి వేరు వేరు రీజన్స్ కి కావాల్సిన ప్రోటీన్స్ ని ఏవి ట్రాన్స్ఫర్ చేస్తాయంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఆర్ బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ ద న్యూక్లియస్. సైటోప్లాజం లో ఉన్నటువంటి వేరు వేరు రీజన్స్ అయినా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే కేంద్రకానికి మరియు కణద్రవ్యంలో ఉన్నటువంటి కణానికి మధ్య కూడా ప్రోటీన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇది అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం. సో దే హావ్ క్యాపబిలిటీ టు ప్రోటీన్ ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ ద సైటోప్లాజమిక్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఇట్ మే బి క్యాపబిలిటీ టు ట్రాన్స్ఫర్ ద ప్రోటీన్స్ న్యూక్లియర్ టు సైటోప్లాజం. సో న్యూక్లియర్ నుంచి సైటోప్లాజం కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఏది అంటే ప్రోటీన్స్ ఏవి ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ద ఎండోప్లాస్మిక్ రెటికులం ఆల్సో ఫంక్షన్స్ యాజ్ సైటోప్లాస్మిక్ ఫ్రేమ్‌వర్క్ ప్రొవైడింగ్ ఎ సర్ఫేస్. సో దీంతో పాటు ఏంటంటే సైటోప్లాస్మిక్ ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటికులం ఉందో ఇట్ మే బి ఆల్సో వన్ ఆఫ్ ది ఫంక్షన్ యాజ్ సైటోప్లాస్మిక్ ఫ్రేమ్‌వర్క్ అంటే సైటోప్లాస్మిక్ యొక్క ఫ్రేమ్‌వర్క్ లో కూడా ఏది యూజ్ అవుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఫ్రేమ్‌వర్క్ మీన్స్ విచ్ ఇస్ లైక్ డిజైన్. సో ఈ టైప్ లో ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా వర్క్ అవ్వాలి ఫంక్షన్స్, ఐ మీన్ ఆర్గన్స్ అన్ని కూడా ఇలా వర్క్ అవ్వాలని ఫ్రేమ్ వర్క్ లో కూడా ఏం యూజ్ అవుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటికులం యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అండ్ సర్ఫేస్ ఆఫ్ దాట్. సో నెక్స్ట్ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ది బయోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. నాట్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ మాత్రమే కాదు, అండ్ మోర్ ఓవర్ ద బయోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. సెల్ లోపల జరిగేటటువంటి జీవక్రియలు అన్నిటి కూడా బయోకెమికల్ జీవ రసాయనిక చర్యలు అన్నిటికీ కూడా ఏ ఉపయోగపడుతుందంటే ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇన్ ద లివర్ సెల్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ అనిమల్స్ కాల్డ్ వర్టిబ్రేట్స్. సో ఇక్కడ ఏంటంటే వర్టిబ్రేట్స్ లో మనం క్లియర్ గా చూస్తే లివర్ సెల్స్ గ్రూప్ ఆఫ్ లివర్ సెల్స్ ఫామ్ అవడానికి ఎస్పెషలీ సో అనిమల్స్ లో లివర్ సెల్స్ ఫామ్ అయితే సో వర్టిబ్రేట్స్. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ప్లేస్ ఏ సర్కిల్ రోల్ ఆఫ్ ద డీ టాక్సిఫైయింగ్ మెనీ పాయిజనస్ అండ్ డ్రగ్స్. సో డిటాక్సిఫైయింగ్ మీన్స్ ద రిమూవింగ్ ఆఫ్ టాక్సిన్ కాంపౌండ్స్. సో శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను విషతుల్యం జరగకుండా కాపాడడానికి ఏది ఉపయోగపడుతుందంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇట్ ఈస్ ద ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, సర్కిల్ రోల్ ఇన్ డిటాక్సిఫైయింగ్ అండ్ మెనీ పాయిజనస్ అండ్ డ్రగ్స్. మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని మత్తు పదార్థాలను డిటాక్సిఫైయింగ్ చేయడానికి ఏది యూజ్ అవుతుందంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కాదు, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎస్ విఆర్ దట్స్ ఇంపార్టెంట్. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఈజ్ హెల్ప్ఫుల్ టు ద డిటాక్సిఫైయింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ అదర్ పాయిజనస్ అండ్ డిటాక్సిఫైయింగ్ మెనీ డ్రగ్స్ అండ్ పాయిజనస్. సో చాలా వరకు వాటిని రిమూవ్ చేస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ మనము సో చాప్టర్ సెవెన్ లో మనం క్లియర్ గా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దేర్ గివెన్ అనదర్ డయాగ్రామ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో యు సీ హియర్ ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఇలా చూసిన డయాగ్రామ్ ఏంటంటే అనిమల్ సెల్ చూసాము, నెక్స్ట్ వన్ వచ్చి ప్లాంట్ సెల్. సో ప్లాంట్ సెల్ లో మనం క్లియర్ గా చూస్తే దే ఆర్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మనకి పార్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ప్లాంట్ సెల్ లో ఏమేమి ఉంటాయి అంటే సో దే ఆర్ గివెన్ దిస్ ఇస్ కాల్డ్ ప్లాంట్ సెల్. ఇదేంటంటే ప్లాంట్ సెల్. ఈ డయాగ్రామ్ లో మనం కొన్ని పార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద సిమిలారిటీ టు ప్లాంట్ సెల్ అండ్ అనిమల్ సెల్. ఇందులో కూడా ఏంటంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ దేర్ ఆర్ ఆల్సో ప్రెసెన్స్ ఆఫ్ లైసోజోమ్స్. వాటితో పాటు ఉంటాయి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కూడా ఉంటుంది. సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఏమని పిలుస్తాం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఇలాంటి గ్రౌండ్ స్ట్రక్చర్స్ లో కనిపించే ఏమని పిలుస్తాం, లైసోజోమ్స్ అంటాము. సో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తాం అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాం. దెన్ అడిషనల్లీ ఇట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. బికాస్ ఇది ఎందుకు క్లోరోప్లాస్ట్ అడిషనల్ గా ఉంది ఎందుకు అంటే బికాస్ ఇది ప్లాంట్ సెల్ కాబట్టి అనిమల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉండదు, వీటిలో మాత్రమే క్లోరోప్లాస్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం న్యూక్లియస్ కూడా వీటిలో క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ గాజీ ఆపరేటర్స్. సో వీటిని ఏమంటామంటే గాజీ ఆపరేటర్స్, న్యూక్లియర్ ఎన్వలప్.
సో కేంద్రక కోశం అనేది ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. అడ్జసెంట్ సెల్ వాల్, అడ్జసెంట్ మీన్స్ విచ్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అడ్జసెంట్ సెల్ వాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెల్ వాల్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా ఉంటుంది, రైబోసోమ్స్ ఉంటాయి, సైటోప్లాస్మ్ ఉంటుంది, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్. సో ఇవన్నీ కూడా ఎక్కువగా దీంతో అడిషనల్ గా మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్ మరియు సైటోప్లాస్మ్ మరియు క్లోరోప్లాస్ట్ ఇవి మనకి అడ్జసెన్సెస్. ఇవి ఎక్కువగా ప్లాంట్ సెల్స్ లో కనిపిస్తాయి వెన్ కంపేర్ విత్ అనిమల్ సెల్స్. సో అనిమల్ సెల్స్ కి ప్లాంట్ సెల్స్ కి ఉన్నటువంటి రిలేషన్ ఇది. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఎండోప్లాస్మిక్ రెటికులం అదర్ ఫంక్షన్స్ గురించి, అనిమల్ సెల్ కి ప్లాంట్ సెల్ కి ఉన్నటువంటి వేరియేషన్స్ వాటి యొక్క డయాగ్రమ్ చూసాము. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.